ఇక అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో, ఇక అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో ఈరోజు నేను చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు దేశంతో మనము ఈరోజు పోటీ పడతా ఉన్నాం. దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని విధంగా ఈరోజు పోటీ పడతా ఉన్నాం. ప్రతి అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి. ఆ కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ఆ అక్క చెల్లెమ్మలకు అన్నగా, ఆ అక్క చెల్లెమ్మలకు తమ్ముడుగా, ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాలను చూడాలని, ఆ అక్క చెల్లెమ్మల కొరకు ఎప్పుడు జరగని విధంగా చూడని విధంగా ఒక ఆసరా, ఓ అమ్మఒడి, ఓ సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మలకు ఓ చేయూత, ఆ ప్రతి అక్క చెల్లెమ్మను వారు ఉండడానికి ఒక గూడు ఉండాలి, ప్రతి అక్క చెల్లెమ్మ ఒక లక్షాధికారి కావాలి అని ఏకంగా 31 లక్షల ఇళ్ళ పట్టాలు, అందులో కడతా ఉన్నవి మరో 22 లక్షల ఇళ్ళ నిర్మాణం. ఇలా ఇంటింటికి కూడా నా అక్క చెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఇలా ఇంటింటికి నా అక్క చెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే 2014లో ఎన్నికల ప్రణాళికలు చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అన్నీ మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఎన్నికల ప్రణాళికలో 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రతి ఏటా కూడా సబ్సిడీ మీద 12 సిలిండర్లు ఇస్తాము అని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని విడిపిస్తా అని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. సున్నా వడ్డీని, పొదుపు సంఘాలకు సంబంధించిన సున్నా వడ్డీని 2016 అక్టోబర్ నుంచి నిలిపివేయటం దుర్మార్గం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఇళ్ళ పట్టాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఏ కుటుంబానికి కూడా, ఏ పేద కుటుంబానికి కూడా ఇవ్వకపోవడం చంద్రబాబు చేసిన ఇంకో మోసం. నేను చెప్పిన ఇవన్నీ కూడా 2014లో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తాను అని చెప్పి తాను ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రణాళికలో దాన్ని చేర్చి, దాన్ని పెట్టి, ఎన్నికలప్పుడు దాన్ని ఊదర కొడుతూ దాన్ని ప్రచారం చేసి, ఆ తర్వాత అందరికీ కూడా పెద్ద సున్నా చూపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. అన్నింటిలోనూ మోసం. ఇవన్నీ కూడా నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ కూడా విన్న తర్వాత, ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మనకు ఓటు వేయమని కాని, చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేస్తామని కాని అనగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ వేదిక పై నుంచి. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇవన్నీ విన్న తర్వాత, ఇవన్నీ విన్న తర్వాత, ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా, ఇవన్నీ విన్న తర్వాత, ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వానికి తోడుగా
నిలబడకుండా ఉండగలరా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా.